Hi friends, ఈరోజు క్లాస్ లో వచ్చేసి మనం బోట్ నెక్ బ్లౌజ్ ని అంటే ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ ని ఏమైనా ఆల్టరేషన్ చేసుకోవచ్చా అనే దాని గురించి తెలుసుకుందాం. మనకి దాదాపుగా బోట్ నెక్ అంటే ఇప్పుడు బాగా ఫ్యాషన్. సరే మనం ఎప్పుడూ ట్రై చేయకపోయినా ఓసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి స్టిచ్చింగ్ చేయించేసుకుంటాము. శారీ మీదకి మంచి శారీ మీదకి బ్లౌజ్ అయితే వేసుకున్నప్పుడు బాగుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బాగుంది కానీ కన్వీనియంట్గా లేదు, దీనికంటే నార్మల్ బ్లౌజే బెటర్ అనిపిస్తుంది. లేదు ఒక్కొక్కసారి వేసుకుంటే అంటే ఎప్పుడు నార్మల్ బ్లౌజులు అలవాటయ్యి బోట్ నెక్ బ్లౌజ్ వేసుకుంటే అంత కన్వీనియంట్గా లేదేమో, లేదంటే నాకు సెట్ అవ్వలేదేమో, రీజన్ ఏదైనా కావచ్చు. ఒక్కసారి శారీ మీదకి బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత దీనిని నేను మార్చుకోవాలి, ఏమైనా మార్చుకునే అవకాశం ఉంటుందా, ఉంటే కనుక ఎలా మార్చుకోవాలి, ఇలాంటి డౌట్స్ అయితే బోలెడ్ ఉంటాయి. అది మనం ఇలా శారీ మీద వచ్చిన బ్లౌజ్ను కనుక బోట్ నెక్ బ్లౌజ్ను స్టిచ్ చేయించుకున్నట్లయితే మనం ఎలా పెట్టుకొని ఉంటే దానిని మార్చుకునే అవకాశం ఉంటుంది, ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా మార్చుకొని చిన్న చిన్న మార్పులతో మనకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న ఈ బ్లౌజ్కి అయితే కనుక బ్యాక్ పార్ట్లో బోట్ నెక్, అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా బోట్ నెక్ వచ్చింది. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్ వస్తే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ ఓకే, కానీ ఫ్రంట్ పార్ట్లో నెక్ అయితే బాగా పైకి అనిపించింది, నాకు ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ ఏమీ వద్దు, నార్మల్గా డీప్ నెక్ చేసుకోవాలి అనుకుంటే పాసిబుల్ అవుతుందా, ఒకటి ఫస్ట్ ఇది చూద్దాం. దీనికి వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్లో బోట్ నెక్, ఫ్రంట్ పార్ట్లో కూడా బోట్ నెక్కే, ఈ నెక్ని కనుక చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అదొచ్చేసి ఇక్కడ మనకి దాదాపుగా ఈ నెక్స్ అయితే ఏ ఇక్కడ ఈ పార్ట్లో అయితే ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్ డీప్ మాత్రం నార్మల్గా అయితే కనుక మన బ్లౌజ్ సైజుకి తగ్గట్లుగా మొత్తం 6 లేదంటే 6.5 ఇంచులు 7 ఇంచులు పెట్టుకుంటాం కదా, నెక్ డీప్ సుమారుగా 6, 6.5, 7 పెట్టుకుంటాం. మనం పెట్టుకునే నెక్ డీప్ కంటే ఒక 1 ఇంచ్ తగ్గించేసుకొని 6.5 పెడతాం మామూలుగా అయితే. ఇప్పుడు ఏం చేయాలంటే 5.5 పెట్టేసుకోవాలి. 5.5 మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇక్కడ నుండి ఈ పై వైపున అయితే ఏమీ చేంజ్ చేయకుండా ఈ రౌండ్ తిరిగే దగ్గర జస్ట్, అంటే మామూలుగా అయితే మనం ఇంత రౌండ్ చేసేస్తాం కదా అంత ఎక్కువ రౌండ్ చేసేయకుండా జస్ట్ ఇలా కొంచెం మన నెక్ షేప్కి తగ్గట్టుగా మరీ ఎక్కువ డౌన్ అయిపోకుండా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసేసుకొని మనకి ఇక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి మనం ఈ ఎడ్జెస్ని క్లోజ్ చేసేసుకొని థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్కి వేస్తాం కదా క్రాస్ పీస్ని కుట్టి లోపలికి ఫోల్డ్ చేస్తాం, అలా అయినా వేసుకోవచ్చు. లేదు కుట్టి రివర్స్ చేసేసి ఒక లేస్ వేసేసుకోవచ్చు. ఈ పైన అయితే మాత్రం మన చాయిస్, మనం ఎలా కావాలి అనుకుంటే అలా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ నెక్ పార్ట్ని మాత్రమే, ఇది కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సింది, ఎక్కువ డీప్ రౌండ్ అయితే అస్సలు తీయకూడదు, బ్లౌజ్ అయితే పాడైపోతుంది. ఎక్కువ డీప్ రౌండ్ కాకుండా కొంచెం మాత్రమే ఇలా కట్ చేసి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. దీనివల్ల అయితే మనకి అస్సలు ప్రాబ్లం ఏమీ ఉండదు. చక్కగా ఇలా ఫ్రంట్ బ్యాక్లో బోట్ నెక్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రమే డీప్ నెక్ వచ్చేలా అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, మనకి సెట్ అవుతుంది. ఇకపోతే సేమ్ ఇలానే వచ్చిన బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్ అయితే ఈ బోట్ నెక్ చాలా బాగుంది సెట్ అయింది, కానీ బ్యాక్ పార్ట్లో మాత్రం నాకు డీప్ నెక్ కావాలి అనుకుంటున్నాము, బ్యాక్ పార్ట్లో డీప్ నెక్ పెట్టుకోవచ్చా. దాదాపుగా మనకి మనం తీసుకున్న కొలతల ప్రకారంగా అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు బోట్ నెక్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డీప్ నెక్ కావాలి అంటే ఛాన్స్ ఉండదు. బ్యాక్ పార్ట్లో కనుక డీప్ నెక్ చేసేసాము అంటే మనకి మొత్తానికి బ్లౌజ్ షేప్ అవుట్ అవుతుంది, పాడైపోతుంది. కాబట్టి బ్యాక్ పార్ట్లో అయితే చేంజ్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ చేంజ్ చేయాలి, నాకు నెక్ బాగా ఊపిరాడినట్లుగా అనిపించట్లేదు, కొంచెం చేంజ్ చేసుకోవాలి అంటే కనుక మనకి ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఇలా మొత్తం క్లోజ్గా ఉన్న ఈ బోట్ నెక్ని కొంచెం మనకి ఫ్రీగా ఉండడం కోసం ఈ బ్యాక్ పార్ట్లో ఒక డ్రాప్ షేప్ని పెట్టేసుకోండి. మధ్యలో ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసి ఇలా డ్రాప్ షేప్ పెట్టేసి ఇక్కడ డోరీస్ని పెట్టేసేయండి. ఇక్కడ డోరీస్ని పెట్టుకుంటే మనకి ఇదే బోట్ నెక్ మనకి కొలతలు ఏమీ చేంజ్ అవ్వదు, ప్లస్ బ్లౌజ్ ఏమీ డిఫరెంట్గా రాదు. అలాగని ఇక్కడ కొంచెం ఓపెన్ వస్తుంది కాబట్టి కొలతలు ఏమీ చేంజ్ అవ్వకుండా ఈ భుజాలు జారకుండా సెట్ అవుతుంది. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. అంతే తప్పించి మనకి మొత్తానికి రౌండ్ నెక్గా కట్ చేసుకుందాము అంటే బ్యాక్ పార్ట్లో అయితే అస్సలు సెట్ అవ్వదు. ఇకపోతే ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు బోట్ నెక్ ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్లో అయితే ఫుల్ డీప్ నెక్ పెట్టేసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే బోట్ నెక్ పెట్టేసుకుంటాము. ఫ్రంట్ పార్ట్లో మాత్రమే బోట్ నెక్ పెట్టేసుకొని
దానిది కూడా నాకు బోట్ నెక్ సెట్ అవ్వలేదు బ్యాక్ పార్ట్ ఎలాగో డీప్ నెక్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ లో కూడా నేను బోట్ నెక్ కట్ చేసుకుంటాను అంటే దాదాపుగా సెట్ అవుతుంది సెట్ చేసుకోవచ్చు కాకపోతే మనకి బ్యాక్ పార్ట్ లో డీప్ నెక్ ఉంది ఫ్రంట్ పార్ట్ లో ఈ బోట్ నెక్ ను గనక మార్చి చేంజ్ చేసుకోవాలి అంటే మనకి భుజాలు జారే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో ఈ నెక్ రౌండ్ కొంచెం డీప్ పెంచేసి నార్మల్ రౌండ్ నెక్ చేసేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసం బ్యాక్ పార్ట్ లో ఈ డీప్ రౌండ్ దగ్గర డోరీస్ పెట్టేసేయండి ఈ డోరీస్ సపోర్ట్ వల్ల మనకి భుజాలు జారకుండా ఉంటుంది మనకి నచ్చినట్లుగా ఫ్రంట్ పార్ట్ లో కూడా డీప్ నెక్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం మన దగ్గర ఉన్న బోట్ నెక్ బ్లౌజ్ ని కొన్ని రకాలుగా అయితే మార్చుకోవచ్చు చిన్న చిన్న మార్పులు చేసుకొని అలాగని నార్మల్ ఈ ఫ్రంట్ బ్యాక్ రెండు బోట్ నెక్ ఉంది మొత్తం నార్మల్ బ్లౌజ్ లాగా ఫ్రంట్ డీప్ నెక్ పెట్టేసుకొని బ్యాక్ కూడా డీప్ నెక్ పెట్టేసుకుందాము అంటే అస్సలు సెట్ అవ్వదు కాబట్టి అంత అయితే ట్రై చేయొద్దు రెండు వైపులా బోట్ నెక్ ఉంటే ఒక వైపున నెక్ షేప్ కనుక కొంచెం చేంజ్ చేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లేదంటే కనుక బ్యాక్ పార్ట్ లో కొంచెం హోల్ పెట్టేసి డోరీస్ ఇంతవరకు కనుక అయితే ట్రై చేయొచ్చు ఇది కూడా మనం ఫస్ట్ మనకి నచ్చినట్లుగా మనకు సెట్ అయ్యేట్లుగా కుట్టించుకోవడమే బెస్ట్ ఆప్షన్ లేదు ఆల్రెడీ ఇక నేను చేయించుకున్నాను చేసేది ఏమీ లేదు నాకు కొంచెం చేంజ్ చేసుకుంటే ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఇలా కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకోవచ్చు కాకపోతే మనం నార్మల్గా ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన అంత ఫినిషింగ్ అయితే రాదు దానికి తోడుగా మనకి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి ఎంత టైం పట్టేస్తుందో ఇలా రిపేర్ చేసుకోవాలి అంటే చాలా నిదానంగా చేయాలి నీట్గా చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువే తీసుకుంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకొని ఖచ్చితంగా నేను ఇక నాకు ఇంతకంటే సోర్స్ లేదు నేను ఈ బ్లౌజ్ని వేస్ట్ చేయడం కంటే దీనిని రిపేర్ చేసుకొని అంటే నెక్స్ట్ని సరి చేసుకొని వేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పాను అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు బోట్ నెక్ ఉండి ఒకవైపున చేంజ్ చేసుకోవాలి అంటే కనుక చేంజ్ చేసేసుకోవచ్చు లేదు ఇలా కాదు ఫ్రంట్ ఇట్లా మొత్తం పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ ఉంది బ్యాక్ పార్ట్లో మొత్తం డీప్ నెక్ చేసుకోవాలి అంటే మాత్రం ఛాన్స్ ఉండదు ఒకవేళ లేదు ఖచ్చితంగా కావాలి అనుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో రౌండ్ని తగ్గించి తీసాం కదా సేమ్ అలానే కొంతవరకు మరీ ఎక్కువ డీప్ అయిపోకుండా కొంతవరకు రౌండ్ని తగ్గించి బాగా రౌండ్ బాగా తగ్గించేసి డోరీస్ పెట్టుకుంటే భుజాలు జారకుండా ఉంటుంది కానీ ఇది సెట్ అయ్యేది చాలా తక్కువ పర్సెంట్ అనే చెప్పాలి కొంతవరకు అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేంజ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో అయితే బాగా చిన్నదే చాలా చిన్న టిప్పే కానీ బాగా ఉపయోగపడుతుంది మరి ఆల్రెడీ బోట్ నెక్ బ్లౌజులు కుట్టించాము పక్కన పెట్టేశాము వీటి పరిస్థితి ఏంటి ఏమైనా సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా అనుకున్న వాళ్ళకైతే ఇది సూపర్గా ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి